हेलो एवरी वन, वेलकम टू ऐरेज अकाडमी सेशन में मनम मोहम्मॉक टेस्ट 53 क्वांट सॉल्यूशन डिस्कस चेद्दामंडी। एग्जाम्स ऑनलाइन रायालनुकुंटे मैं ऐरेज ऑनलाइन क्लासेस ऐप नि इंस्टॉल चेसुकोंडी, अक्कड एग्जाम्स रायोच्चुंडी, पर्चेज चेसि कोर्स पर्चेज चेसि। ఒకవేళ ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఈ కింద ఉన్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్ ప్రొవైడ్ చేస్తారు, రైట్? ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన అవార్డు అండి, మనకి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది ఆన్లైన్ ఎడ్యుకేషన్కి, దానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 1, ఏ పర్సన్ సేవ్స్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ దట్ పర్సన్ ఇంక్రీజ్డ్ బై 16% అండ్ హీ డిసైడెడ్ టు సేవ్ 25%, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ వన్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% పొదుపు చేస్తున్నాడు. అతని ఆదాయం 16% పెరిగితే అతను 25% పొదుపు చేయాలని నిర్ణయించుకున్నాడు. క్రితం పొదుపుతో పోల్చుకుంటే పొదుపు ఎంత శాతం మారింది, రైట్? ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏమన్నారండి, 20% సేవింగ్ కదా. 20% సేవింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కనుక ఇన్కమ్ అనుకున్నారనుకోండి, ఎక్స్పెండిచర్ 80 అవ్వాలి, సేవింగ్ 20 అవ్వాలా? ఓకే, ఇన్కమ్ ఎంత పెరిగిందన్నారు మీకు, ఇన్కమ్ ఆఫ్ దట్ పర్సన్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 16%. ఇన్కమ్ అనేది 116 అయింది, 16 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు సేవింగ్ 20% అయితే ఇప్పుడు సేవింగ్ 25% చేయాలనుకున్నారు వాడు, అండ్ డిసైడెడ్ టు సేవ్ 25%. దీంట్లో 25% ఎంత అండి సేవ్? చూడండి, 29 అవుతుందా, 114, దీంట్లో 1/4, 25% అంటే 1/4 పార్ట్ కదా, దీంట్లో 29 అవుతుంది. ఇది ఎంత పెరిగిందండి, 20 ఉన్నది, 29 ఏంటంటే 9 పెరిగింది 20 పైన. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100, 25 టైమ్స్, 9 5 ఎంత అండి, అంటే 45% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 6 టైమ్స్ దట్ ఆఫ్ ఎ స్క్వేర్. If the length of the rectangle is 16 cm more and the breadth of the rectangle is 8 cm more than the side of the square, then the perimeter of the rectangle in centimeters is. Oka dirghachatrasra vaishalyam, oka chatrasra vaishalyanki 6 rettlu. Chatrasra bhujam poduvu kanna dirghachatrasra poduvu 16 cm. Dirghachatrasram vedalupu 8 cm ekkuvaithe aa dirghachatrasram chuttukolata cm lo entha, right? Ikkada chudandi meeru, oka square undi, స్క్వేర్ ఏరియా రెక్టాంగిల్ ఏరియాకి ఈక్వల్ అంట అండి, ఇంకొక రెక్టాంగిల్ దాని ఏరియాకి ఈక్వల్. స్క్వేర్ సైడ్ కనుక మీరు ఎక్స్ అనుకుంటే దీని సైడ్ కన్నా దీని సైడ్ ఎంత ఉందంట, 16 సెంటీమీటర్లు ఎక్కువ ఉందంట రెక్టాంగిల్కి. దీని సైడ్ కన్నా దీని విడ్త్ అంటే బ్రెడ్త్ ఎంత ఎక్కువ ఉంది, 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది, అంతేనా? ఓకే, అండ్ దీని ఏరియా ఈక్వల్ అన్నారు కాబట్టి స్క్వేర్ ఏరియా మీకు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దీని ఏరియా ఏమవుతుంది చెప్పండి, దిస్ వన్ ఇంటూ దిస్ వన్ కదా, ఈ రెండింటి ప్రొడక్ట్కి రాయాలి కదా. మీరు ప్రొడక్ట్ని డైరెక్ట్గా రాస్తున్నా చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 8x అంటే 24x ప్లస్ 8x 16 ఎంత అండి, 8x 16 అంటే మీకు 16 128 అవుతుంది, అంతేనా? 128. ఇక్కడ మీకు ఏరియా ఈక్వల్ అని లేదండి, దీర్ఘచతురస్ర వైశాల్యం చతురస్ర వైశాల్యానికి 6 రెట్లు అన్నారండి. అంటే దీని ఏరియాకి ఇంటూ 6 టైమ్స్ చేస్తే వస్తుందంట. 6x² మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 5x² అవుతుందా, ఈక్వల్ టు 24x ప్లస్ 128. ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా ఫస్ట్ మీరు ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయాలండి, మీ ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ వాల్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఒక 10 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ కనుక నేను 10 తీసుకుంటే ఇక్కడ 100 అవుతుంది, 500 అవుతుందా, ఇది 240 అవుతుంది, అండ్ 128 360 వరకు వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ మీకు 10 తక్కువ అవ్వాలని అర్థం అవ్వాలి, ఎక్స్ వాల్యూ 10 తక్కువ అని అర్థమైంది. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక మీరు 8 తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 or 8 తీసుకోండి, అదే 5 తీసుకున్నారనుకోండి, ఇది 125 అవుతుంది. కానీ ఈ వాల్యూవే మీకు ఎక్కువ చూడండి, ఎక్స్ వాల్యూ కనుక మీరు 5 తీసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో 25x5 125 అవుతుంది, కానీ ఇక్కడ ఒక్క దగ్గర మీరు 128 ఉంది, మీ 128 కన్నా ఎక్కువ వస్తుంది. సో మీ ఎక్స్ వాల్యూ అనేది 5కి 10కి మధ్యలో ఉండాలి. సరే, నేను 8 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, 8 తీసుకుంటే ఎంత అండి, ఎక్స్ వాల్యూ కనుక నేను 8 అనుకుంటే, మీరు ఏదో ఒక వాల్యూ అనుకోండి ర్యాండమ్గా, 8 అనుకుంటే 8² అంటే ఎంత, 64. 64 × 5 అంటే ఎంత అండి, 60 × 5 అంటే 300, 4 × 5 అంటే 20, అంటే ఎక్స్ ఈక్వల్ టు 8 తీసుకుంటే మీకు 320 వస్తుందా,
ఈ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 24 × 8 రైట్, 24 తొంభై ఆరు ఇంటూ రెండు అంటే మీకు 192 అవుతుంది. 192 + 128 320 అయింది. ఇట్ సైడ్ చూడండి, ఇట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి మీకు ఎక్స్ ఈక్వల్ 8 అనే వాల్యూ కరెక్ట్ అన్నట్టు. ఎక్స్ ఈక్వల్ 8 అయితే ఈ వాల్యూ 24 అవుతుంది మీకు, ఈ వాల్యూ మీకు 16 అవుతుంది. 24 + 16 ఎంత? L+B వాల్యూ ఎంత? 40. ఇంకొక 2 × L+B కదా మీకు ఫార్ములా, 2 × L+B, L+B 40 అయిందంటే 2 × 40 అంటే మీకు 80 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఎ బిజినెస్ ఇన్ ద రేషియో 3:7. ఇఫ్ 10% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ అండ్ ఏ షేర్ ఇస్ 923, ద ప్రాఫిట్ ఈస్. ఏ మరియు బిలు 3:7 నిష్పత్తిలో వ్యాపారం ప్రారంభించారు. 10% లాభం చారిటీకి వెళితే ఏ వాటా 923. అయితే లాభం ఎంత, మొత్తం లాభం ఎంత? ఇక్కడ చూడండి, బిజినెస్లో ఏ బిలు ఏ రేషియోలు ఇన్వెస్ట్ చేసినారండి? 3:7 రేషియోలు ఇన్వెస్ట్ చేసినారా? 3:7 రేషియోలు ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ కూడా మీకు 3:7 రేషియోలో పంచుకోవాలి, అంతేనా? సో మొత్తం ప్రాఫిట్లు 10% అనేది మీరు చారిటీకి వదిలేస్తున్నారు. మొత్తం ప్రాఫిట్లో 10% వదిలేస్తే మిగిలింది ఎంత అండి? వీళ్ళిద్దరు పంచుకునేది ఓన్లీ 90% కదా. 100% కనుక మీకు ప్రాఫిట్ వస్తే 10% చారిటీకి ఇచ్చేసి మిగతా 90% పంచుకుంటారు. ఇప్పుడు ఈ 90%లో ఏ రకంగా పంచుకోవాలి వీళ్ళు? వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉందో ఆ రేషియోలో పంచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంది? 3:7 రేషియోలు ఉంది. అంటే ఏకి 3 వస్తే బీకి 7 రావాలి. మొత్తం ఎంత రావాలి? 10 పార్ట్స్ ఉంటే బీకి 3 రావాలి. అంటే 90%లో 3/10 పార్ట్ ఎవరికి రావాలి? ఏకి రావాలి. 90%లో 3/10 పార్ట్ వాల్యూవే మీ క్వశ్చన్లో 923 అని ఇచ్చినారండి. 923 అయితే మీకు అడిగింది ఎంత? 100% వాల్యూ ఎంత అని అడిగినారండి. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ వాల్యూ మీకు 9తో క్యాన్సల్ అవ్వదు, ఈ వాల్యూ మీకు 3తో కూడా క్యాన్సల్ అవ్వదు. మీరు ర్యాండమ్గా గెస్ చేయాలండి ఆన్సర్. చూడండి, 0 0 క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ 27 ఉందా? 27 వాల్యూ కనుక ఇంత అయితే 100 వాల్యూ ఎంత అని గెస్ చేయాలండి. మీకు 27 వాల్యూ కనుక ఇంత అయితే 100 వాల్యూ ఇంత. దీన్ని మీరు రెండు రకాలుగా చేయొచ్చండి. ఒకటి మీరు అప్రాక్సిమేషన్తో చేయొచ్చు, లేదా గెస్ చేయొచ్చు. చూపిడి ఇక్కడ మీకు 923 ఉందా? ఈ 923 బదులు నేను ఏమనుకుంటానంటే 9కి మీకు డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా, డివైడ్ చేయొచ్చు కదా. సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనుక 9 మల్టిపుల్ అయింది అనుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 మల్టిపుల్ అయితే మీరు చేయొచ్చా? అంటే ఇక 23 బదులు నేను 918 అనుకుంటున్నానండి. సింపుల్గా 923 బదులు 918 అనుకుంటున్నాను. అప్పుడు 9 1 టైమ్స్, 9 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుందా? ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? 3 3 టైమ్స్, 3 4 టైమ్స్. అప్పుడు మీ ఆన్సర్ ఎంత వస్తుంది? 3400 వస్తుంది. 923 బదులు 918 అనుకుంటే మీ ఆన్సర్ 3400 వస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, తక్కువ అనుకున్నారు కదా, సో మీకు వచ్చే ఆన్సర్ 3400 కన్నా ఎక్కువ కావాలి. సో 3400 కన్నా ఎక్కువ కావాలన్నప్పుడు మీకు ఫస్ట్ రెండు ఆన్సర్స్ కావు కదా, ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు. మీరు 9లతో ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చుంటే టైం ఎక్కువ పడుతుందండి. మీకు ఆన్సర్ అయితే పాయింట్లలో వస్తుందని, డెసిమల్లో వస్తుందని అర్థమైంది. ఇప్పుడు 5 కదా, ఆ 5కి సంబంధించిన వాల్యూవే మనం తక్కువ తీసుకున్నాం. సో మీ ఆన్సరు ఇక్కడ చూడండి చాలా 3400 కన్నా రావాలి, కానీ ఇక్కడ మరీ ఎక్కువ చూడండి, ఇది ఎంత ఎక్కువ ఉంది? 100లా ఎక్కువ ఉంది. మీరు తీసుకున్నది 5 ఎక్కువ కదా, సో మీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇది అవుతుంది. మార్క్ చేయొచ్చు. నేను ఎంత తక్కువ తీసుకున్నాను చెప్పండి? ఇక్కడ మీకు 3 × 9 మిగిలిందా? 27 పార్ట్స్ వాల్యూ. ఇక్కడ 18 తీసుకోవాల్సింది, ఇక్కడ ఎంత తీసుకున్నానండి నేను? 5 తీసుకున్నాను, అంతేనా? 27 పార్ట్స్ వాల్యూ 5 అయితే 100 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 2700 కావాలంటే ఏం కావాలండి? 27 × మీరు 4 చేస్తే ఎంత అవుతుంది? 27 × 4 చేస్తే 20 అవుతుంది, 108 అవుతుందా? దీనికి ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఈకి 3400 కన్నా ఎక్కువ ఉండాలి, బట్ ఇంకో 20 కన్నా తక్కువ ఉండాలి. అంటే మీ ఆన్సర్ 3420 కన్నా తక్కువ ఉండాలి. ఇది ఆన్సర్ ఉంది కదా మీకు, గెస్ట్ చేస్తే చాలండి మీరు. క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 ఎట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం ఫర్ 18 మంత్స్ వెన్ ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ₹1000 20% ప్రకారం 18 నెలలకు అర్ధ సంవత్సరానికి లెక్క కడితే చక్రవడ్డీ ఎంత? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి మీరు. ప్రిన్సిపల్ ఏమో మీకు 1000 అని అడిగి, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. R% వాల్యూ 20% పర్ యానం కదా, కానీ మీరు అర్ధ సంవత్సరానికి లెక్క కడుతున్నారు కాబట్టి హాఫ్ ఇయర్కి ఎంత అవుతుందండి? 10% పర్ హాఫ్ ఇయర్. ఓకే, టైం పీరియడ్ ఎంత అండి?
టైం పీరియడ్ మీకు 18 నెలలు అంటే 3 హాఫ్ ఇయర్స్ అంతేనా, 3 హాఫ్ ఇయర్స్. మీకు టైం పీరియడ్ 3 అని తెలుసు, రేట్ పర్సెంట్ 10% అని తెలుసు, మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 3 3 1 ఇది చేస్తే సరిపోతుంది. ఈ బ్రాకెట్లో మీకు ఏం వాల్యూ రావాలి, 10% ఆఫ్ ప్రిన్సిపల్ రావాలి. 1000లో 10% ఎంత, 100. ఈ బ్రాకెట్లో మీకు 10% ఆఫ్ 100 రావాలి, 10. ఈ బ్రాకెట్లో మీకు 10% ఆఫ్ 10 రావాలి, 1. సో 331 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 5. వివేక్ ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 50 కిలోమీటర్ ఇన్ 7 అవర్స్. హీ ట్రావెల్ ద డిస్టెన్స్ పార్ట్లీ ఆన్ ఫుట్ ఎట్ 5 కిలోమీటర్ పర్ అవర్ అండ్ పార్ట్లీ ఆన్ బైసికల్ ఎట్ 8 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ హీ ట్రావెల్డ్ ఆన్ ఫుట్. వివేక్ 50 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించగలడు. అతను కొంత దూరాన్ని 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుచుకుంటూ మరియు మరికొంత భాగాన్ని సైకిల్పై 8 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాడు. అతను నడుచుకుంటూ వెళ్ళిన దూరం ఎంత. ఈ క్వశ్చన్ని మీరు చాలా రకాలుగా చేయొచ్చండి, బట్ అలిగేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండి. అలిగేషన్ వాడితే మీకు బెస్ట్ మెథడ్ వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు ఒక పర్సన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాడండి, మొత్తం 50 కిలోమీటర్లు డిస్టెన్స్ ట్రావెల్ చేసినాడు. దాంట్లో కొంత భాగం ఏమో నడుచుకుంటూ వెళ్ళినాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు స్పీడ్ ఎంత, 5 కిలోమీటర్ పర్ అవర్. 50 కిలోమీటర్లలో కొంత భాగం ఏమో నడుచుకుంటూ మిగిలిన కొంత భాగం ఏమో సైకిల్ పైన వెళ్ళినాడు. సైకిల్ పైన వెళ్ళినప్పుడు స్పీడ్ ఎంత, 8 కిలోమీటర్లు పర్ అవర్. ఇలా మొత్తం అతనికి ఎన్ని గంటలు పట్టింది, 7 గంటల సమయం పట్టింది. ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి, నేను చెప్తున్న స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి మీరు. ఇప్పుడు ఈ 7 గంటల టైం పట్టింది కదా, ఇతను ఈ 7 గంటల మొత్తం గనక నడుచుకుంటూ వెళ్తే కవర్ ఎంత చేసేదండి. ఈ పర్సన్ 7 గంటల 50 కిలోమీటర్లు కదా కవర్ చేసింది. 7 గంటల మొత్తం గనక నడుచుకుంటూనే వెళ్తే అతను ఎంత డిస్టెన్స్ కవర్ చేసేది, 7 గంటలు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అతను స్పీడ్ 5 ఉంది కాబట్టి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది అంతేనా. మీ ట్రావెల్ చేసింది అంతా 50, అంటే అతను కనుక మొత్తం నడిస్తే ఓన్లీ 35 కిలోమీటర్లే ట్రావెల్ చేసేది. ఒకవేళ ఆ పర్సన్ కనుక నడుచుకుంటూ కాకుండా మొత్తం సైకిల్ పైన వెళ్ళాను అనుకోండి, మొత్తం డిస్టెన్స్ని సైకిల్ పైన వెళ్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 7 గంటల్లో 8 కిలోమీటర్ పర్ అవర్ అంటే 56 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. కానీ అతను ట్రావెల్ చేసింది ఎంత, 50 కిలోమీటర్ పర్ అవర్. అర్థమైందా? ఎలిగేషన్ అంటే మీరు మిక్స్చర్ అండి. ఎలిగేషన్ అంటే మీరు మిక్స్ చేసి పార్ట్స్ డివైడ్ చేయాలి. అంటే అతనికి ఉన్న 7 గంటల సమయంలో మొత్తం కనుక అతను నడుచుకుంటూ వెళ్తే 35 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది, లేదా అతనికి ఉన్న మొత్తం సమయంలో మొత్తం సైకిల్ పైన వెళితే అతను 56 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. కానీ అతనికి ఉన్న 7 గంటల్లో అతను మొత్తం సైకిల్ మీద కూడా చేయలేదు అండ్ మొత్తం నడుచుకుంటూ కూడా వెళ్ళలేదు, అంతేనా? ఒకవేళ మొత్తం సైకిల్ మీద వెళ్తే 35 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలండి. దీని మీనింగ్ ఏం చెప్తుంది అంటే మొత్తం నడుచుకుంటూ వెళ్తే 35 ట్రావెల్ చేయాలి. అంటే మొత్తం నడుచుకుంటూ వెళ్ళలేదు, కొంచెం సైకిల్ పైన వెళ్ళాడు. ఒకవేళ మొత్తం సైకిల్ పైన వెళ్తే 56 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది, కానీ తను ట్రావెల్ చేసింది 50. అంటే మొత్తం ఉన్న టైం మొత్తం అంటే 7 గంటల టైంలో మొత్తం టైం అతను సైకిల్ పైన వెళ్ళలేదు, కొంచెం టైం దేనిపైన వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు. అలిగేషన్ అప్లై చేస్తే మీకు 50 - 35 అంటే 15 వస్తుంది, 50 - 6 అంటే 6 వస్తుంది, అంటే 56 - 50 అంటే 6 వస్తుంది. 3 2 times 3 5 times 2:5. ఈ 2:5 మీకు టైం రేషియో అండి, ఇది మీకు టైం రేషియో ఇస్తుంది. అంటే అతను మొత్తం 7 గంటల్లో 2 పార్ట్స్ అనేది, ఇది ఫుట్ కదా, ఇది సైకిల్ కదా, సైకిల్ 2 పార్ట్స్, అంటే మొత్తం 7 గంటల్లో 2 పార్ట్స్ అనేది అతను నడిస్తే, 5 పార్ట్స్ అనేది అతను సైకిల్ మీద వెళ్తున్నాడు. అర్థమైందండి మీకు? ఇక్కడ వచ్చింది టైం రేషియో వచ్చింది. టైం రేషియో ఎందుకు వచ్చింది అర్థమైందా మీకు? ఈ రేషియో టైం అనేది ఎందుకో మీకు ఫస్ట్ అర్థం కావాలి. ఎందుకంటే అతను మొత్తం టైం కనుక ఉన్న టైం మొత్తం నడుచుకుంటూ వెళ్తే 35 వెళ్ళాలి, కానీ 35 వెళ్ళలేడు, కొంచెం ఎక్కువ వెళ్ళాడు. అతను ఉన్న టైం మొత్తం సైకిల్ పైన వెళ్తే 56 కిలోమీటర్లు వెళ్ళాలి, కానీ వెళ్ళింది ఎంత, 50. అంటే అతను కొంత టైం ఏమో సైకిల్ పైన వెళ్ళాడు, కొంత టైం ఏమో మీకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ కొంత ఎంత అనేది ఈ రేషియో చూపిస్తుందండి. ఇప్పుడు అర్థమైందా? మొత్తం 7 గంటల్లో అతను నడిచింది ఎంత అండి, 2 గంటలు. మొత్తం 7 పార్ట్స్, మీకు టైం కూడా 7 అవర్స్ కదా, 7 అవర్స్ 7 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ ఎంత అవ్వాలి, 2 అవర్స్. అతను నడుచుకుంటూ వెళ్ళింది ఎంత, 2 అవర్స్. మరి 2 అవర్స్లో అతను స్పీడ్ ఎంత అండి, 5 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి 2 x 5 ఎంత, 10 కిలోమీటర్ డిస్టెన్స్ అతను నడుచుకుంటూ వెళ్తాడు. క్వశ్చన్ నెంబర్ 6.
देर इज अ प्रोविजन ऑफ फूड एंड फोर्ट फॉर 1200 सोल्जर्स फॉर 60 डेज आफ्टर 15 डेज 200 सोल्जर्स लीव द फोर्ट रिमेनिंग फूड विल लास्ट फॉर हाउ मेनी डेज 1200 మంది సైనికులకు 60 రోజులకు సరిపడా వసతి కలదు 15 రోజుల తర్వాత 200 మంది సైనికులు వెళ్ళిపోతే మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది ఇక్కడ చూడండి 1200 మందికి 60 రోజులకు సరిపడా వసతి కలదు అంటే ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారండి వసతి అంటే ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సైనికుడు రోజుకు 1 కేజీ తిన్నాడు అనుకోండి సో రోజుకు ఎన్ని కేజీలు కావాలండి 1200 కేజీలు కావాలి అంతేనా ఇలా 60 డేస్కి ఎన్ని కావాలి ఇన్ని 60 కేజెస్ కావాలి ఒక ఆర్మీ క్యాంప్లో 1200 మెంబర్ సోల్జర్స్ ఉన్నారు ఒక్క సోల్జర్ కనుక రోజుకు 1 కేజీ రైస్ తింటే వాళ్ళ దగ్గర 1200 కేజీ ఉండాలి ఒక రోజుకి 60 రోజుల కంటే ఇన్ని కేజీలు ఉండాలి ఇలా ఎన్ని రోజులు అయిందని 15 రోజులు అయిపోయింది 15 రోజులు అంటే 1200 కేజీలు ఇంటూ 15 రోజుల కంటే ఇంత ఖర్చు అయిపోయింది కదా మిగిలింది ఎంత 1200 ఇంటూ ఇంకొక 45 ఇన్ని కేజీల రైస్ మిగిలింది ఇప్పుడు ఇన్ని కేజీల రైస్ని కనుక మిగిలిన సోల్జర్స్ ఎంత 1200లో 200 మంది వెళ్ళిపోతే 1000 మంది కదా 1000 మంది తింటే 1000 మంది తింటే ఇంకా ఎన్ని రోజులు సరిపోతుంది మీ దగ్గర ఉన్న కేజీలు మొత్తం ఇంత నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఇంత 200 క్యాన్సల్ 5 2 టైమ్స్ 5 9 టైమ్స్ ఇది 2 6 టైమ్స్ 9 ఆర్లు ఎంత ఇంకా 54 డేస్కి సరిపోతాయండి మీకు ఆప్షన్ సి Question number 7. The cost of packaging the oranges is 40% the cost of fresh oranges themselves. The cost of oranges increased by 30%, but the packaging decreased by 50%. The percentage change of cost of packaged oranges if the cost of packaged oranges is equal to the sum of the cost of fresh oranges and cost of packing. Orange la packing vilva, taja orange la kharchulo 40%. ఆరెంజ్ల ఖర్చు 30% పెరిగింది కానీ ప్యాకింగ్ ఖర్చు 50% తగ్గింది అయితే ప్యాక్ చేసిన ఆరెంజ్ల ఖర్చులో ఎంత శాతం మార్పు వచ్చింది సింపుల్ క్వశ్చన్ అండి మీకు ఆరెంజ్ కనుక కాస్ట్ కనుక ఎంత ఉందో దాంట్లో 40% అనేది మీకు ప్యాకింగ్కి పోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరెంజ్ కనుక 100 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి ఆరెంజ్ కాస్ట్ ఓకే ప్యాకింగ్ ఎంత అవుతుందంట దాంట్లో 40% అంటే 40 రూపాయలకి అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 1 కేజీ ఆరెంజ్ కొన్నారనుకోండి మీరు వాళ్ళ దగ్గర ఉన్న ఎంత తీసుకుంటారు 140 రూపాయలు తీసుకుంటారు ఎందుకంటే ఆరెంజ్ 100 రూపాయలు మీరు ప్యాక్ చేయడానికి 40 రూపాయలు తీసుకుంటున్నారు సో అలా 140 రూపాయలు తీసుకోవాలి ఆరెంజ్ కాస్ట్ ఏమో 30% పెరిగింది 30% పెరిగితే ఎంత అవ్వాలి ఇప్పుడు ఆరెంజ్ కాస్ట్ ఏమో 130 అయింది ఓకే కానీ ప్యాకింగ్ కాస్ట్ ఏమో 50% తగ్గింది 50% తగ్గితే ఎంత 20 రూపాయలు అవ్వాలి అంతేనా సో ఇప్పుడు కనుక మీరు 1 కేజీ ఆరెంజ్ అమ్మినారనుకోండి ఇంతకుముందు 1 కేజీ ఆరెంజ్ అమ్మితే మీరు ఎంత తీసుకునేది 140 రూపాయలు తీసుకునేది ఇప్పుడు 1 కేజీ ఆరెంజ్ అమ్మితే మీరు ఎంత తీసుకుంటారు 150 రూపాయలు తీసుకుంటారు ఇంతకుముందు కన్నా ఇప్పటికి ఎంత లాభం వచ్చింది మీకు రైట్ ఇక్కడ ఏమడిగినారు ద చేంజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్యాకేజ్ ఆరెంజ్ ఇప్పుడు ప్యాకేజ్ ఆరెంజ్ కాస్ట్ ఎంత ఇంతకుముందు ఏమో మీరు 140 రూపాయలు తీసుకునేదండి ఇప్పుడు ఎంత తీసుకుంటారు 150 రూపాయలు అంతే కదా సో 10 పెరిగింది 140 పైన సో 1/14 ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ 1/14 అంటే 7.14% మీకు ఇవి గుర్తుండాలండి మీకు ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 8 ఇన్ ఎ ల్యాబ్ 2 కెమికల్ సొల్యూషన్స్ యాసిడ్ ఏ విత్ 90% ప్యూరిటీ అండ్ యాసిడ్ బి విత్ 96% ప్యూరిటీ ఆర్ మిక్స్డ్ రిజల్టింగ్ ఇన్ 24 లీటర్స్ ఆఫ్ మిక్చర్ కంటైనింగ్ 92% ప్యూరిటీ హౌ మచ్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫస్ట్ సొల్యూషన్ యాసిడ్ ఏ ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్ ఒక ల్యాబ్లో 2 రసాయన మిశ్రమాలలో యాసిడ్ ఏలో 90% స్వచ్ఛత మరియు యాసిడ్ బిలో 96% స్వచ్ఛత ఉంది 2 మిశ్రమాలను కలిపి 24 లీటర్లు ఏర్పరిచి అందులో 92% స్వచ్ఛత కలిగి ఏర్పడింది యాసిడ్ ఏ పరిమాణం ఎంత మీకు క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ని కూడా మనం అలిగేషన్ అప్లై చేసేస్తాం మీ దగ్గర 2 మిక్చర్స్ ఉన్నాయండి ఫస్ట్ దాంట్లోనేమో మీకు ప్యూరిటీ 90% ఉంది సెకండ్ దాంట్లోనేమో 96% ఉంది ఈ రెండింటిని కనుక మీరు మిక్స్ చేస్తే మీకు ఎంత 92% ప్యూరిటీ అనేది వచ్చింది ఈ రెండింటిని ఏ రేషియోలు మిక్స్ చేస్తే వస్తుందండి 92 - 90 అంటే 2 96 - 92 అంటే 4 4:2 రేషియో అంటే మీకు క్యాన్సల్ చేస్తే 2:1 రేషియోలో మిక్స్ చేయాలి అంటే ఇది 2 పార్ట్స్ తీసుకుంటే ఇది 1 పార్ట్ తీసుకుంటే మీకు 92% ప్యూరిటీ ఉన్న ఇంకొక మిక్స్చర్ వస్తుంది అంటే మొత్తం 3 పార్ట్స్ 3 పార్ట్స్ వాల్యూ మీ క్వశ్చన్లు ఎంత అన్నారండి ఈ రెండింటిని కలిపితే 24 లీటర్లు అయిందండి అంటే 3 పార్ట్స్ వాల్యూ మీకు 24 అయితే ఏ ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి మీరు 2 పార్ట్స్ తీసుకోవాలి 2 పార్ట్స్ వాల్యూ ఎంత 3 x 8 అయింది కాబట్టి 2 x 8 చేస్తే ఎంత 16
అంటే ఫస్ట్ ది మీకు 16 లీటర్స్ తీసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 9. ఏ మ్యాన్ టుక్ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ హ్యాడ్ టు పే 5,400 ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ ద పీరియడ్. ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్ వాస్. ఒక వ్యక్తి బ్యాంక్ నుండి 12% బార్ వడ్డీ ప్రకారం లోన్ తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత వడ్డీ 5,400 చెల్లించాల్సి వస్తే అతను తీసుకున్న లోన్ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మీకు సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్ కదా, 3 సంవత్సరాలకైతే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 36% అవుతుంది కదా. 12 × 3 అంటే 3 సంవత్సరాల తర్వాత 36%కి సమానమైన వడ్డీ ఎంత అంట? 5,400 ఇచ్చినారంట. ఇప్పుడు 100% ఎంత అవుతుందండి? చూడండి, 9 × 36, 9 × 54. 4 × ఎంత చేస్తే మీకు 150 చేస్తే వస్తుంది కదా 600. సో 100 × 150 చేస్తే 15,000 తీసుకోవాలి. అంటే 100% వాల్యూ ఎంత? 15,000. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. రమేష్ ట్రావెల్స్ బై బస్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 44 km/h. సురేష్ ట్రావెల్ బై ట్యాక్సీ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 77 km/h. అండ్ టేక్స్ 3 అవర్స్ లెస్సర్ దాన్ టైమ్ టేకెన్ బై రాకేష్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సిటీస్? రమేష్ ఏ పట్టణం నుండి పట్టణం బికు సగటున 44 km/h వేగంతో బస్సులో ప్రయాణిస్తున్నాడు. సురేష్ ఏ నుండి బీకు కారులో 77 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. అందువల్ల సురేష్కి రమేష్ కన్నా 3 గంటల తక్కువ సమయం పట్టింది. ఆ 2 పట్టణాల మధ్య దూరం ఎంత? చూడండి, నేను ఇంతకుముందు చాలా మార్కింగ్ ఎగ్జామ్స్లో ఒక ఫార్ములా డిస్కస్ చేసినామండి. డిస్టెన్స్ డి ఈక్వల్ టు S1 × S2 / S1 − S2 = δt. డెల్టా టీ అంటే మీకు చేంజ్ ఇన్ టైం, ఇది మీకు చేంజ్ ఇన్ స్పీడ్. దీన్ని డెల్టా ఎస్ కూడా మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు మాక్ ఎగ్జామ్స్లో మనం డిస్కస్ చేసినట్టు మీరు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారండి. ఆ డిస్టెన్స్కి మీరు ఇనీషియల్గా ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. దాని తర్వాత స్పీడ్ పెరిగిందనుకోండి, స్పీడ్ పెరిగితే టైం ఏమవుతుందండి? టైం తగ్గుతుందా? ఇక్కడ అదే అండి, మీ డిస్టెన్స్ డి అనేది ఏమవుతుందంటే ఇంత ప్రజెంట్ ఇనీషియల్ స్పీడు, ప్రజెంట్ స్పీడు. స్పీడ్ పెరిగినప్పుడు స్పీడ్ చేంజ్ ఉంటుంది కదా S1 − S2. డెల్టా టీ అంటే మీకు గనక ఎవరన్నా ఒకళ్ళు డిస్టెన్స్ ఇవ్వలేదండి, డిస్టెన్స్ ఇవ్వకుండా ఇనీషియల్గా ఒక స్పీడ్తో వెళ్తున్నారు, ఇప్పుడు ఒక స్పీడ్తో వెళ్తున్నారు, అంటే స్పీడ్ పెరిగింది, దానివల్ల 2 గంటలు టైం తక్కువ పట్టింది అని అన్నారనుకోండి. అప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఫార్ములా ఇదండి. మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో డిస్కస్ చేయడం జరిగింది. మనం D = S1 × S2 / S1 − S2 · δt కదా. ఇక్కడ రమేష్ ఏమో 44 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడు అండి, ఇక్కడ సురేష్ ఏమో 77 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడు. చూడండి, స్పీడ్ పెరగడం వల్ల టైం ఎంత తగ్గింది? 3 గంటలు తగ్గిందా? సో దీని నుండి డిస్టెన్స్ చెప్పొచ్చా? అంటే ఇనీషియల్గా స్పీడ్ 44 ఉంది, ఇప్పుడు 77 అయింది, చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత? 33. డిఫరెన్సే కదా, 33 స్పీడ్ పెరగడం వల్ల టైం ఎంత తగ్గింది? 3 తగ్గింది. సో 3 × 11 = 7. సో 7 × 40 = 280, 7 × 4 = 28, 280 + 28 = 308. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 డేస్. దే వర్క్ టుగెదర్ ఫర్ 12 డేస్, దెన్ ఏ లెఫ్ట్. బి అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 15 డేస్. ఇఫ్ రూపీస్ 1500 బి పెయిడ్ ఫర్ ద వర్క్, దెన్ ఏ షేర్ ఈస్. ఏ మరియు బిలో ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. వారిద్దరు కలిసి పని ప్రారంభించిన 12 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. బి ఒక్కడే పనిని 15 రోజుల్లో పూర్తి చేశాడు. మొత్తం 1500 పని చేసినందుకు వస్తే అందులో ఏ మాట ఎంత? సరే, క్వశ్చన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఈజియెస్ట్ మెథడ్ చెప్తా చూడండి మీకు. ఆ వర్క్ని మొత్తం 18 రోజుల్లో చేయాలి కదా, ఇద్దరు కలిపి ఏ బీలు 18 రోజుల్లో చేస్తారు కదా. వారిద్దరు కలిసి పని ప్రారంభించిన 12 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు కదా. 12 రోజుల్లో ఎంతవరకు అయిపోతుందండి? చూడండి, మొత్తం 18 రోజులు అయితే 12 రోజులు అంటే మీకు 2/3 వర్క్ కంప్లీట్ అయిపోయిందా? 2/3 వర్క్ అయిపోయింది. ఎప్పుడు? 12 డేస్లో. 12 డేస్ ఎవరు చేసినారు? A+B చేసినారు, అంతేనా? ఇప్పుడు మిగిలిన 1/3 వర్క్ ఎవరు చేసినారండి? 1/3 వర్క్ బి ఒక్కడే చేసినాడు 15 రోజులు, ఇదే కదా ఇచ్చింది. ఇప్పుడు మీరు సింపుల్గా ఒకటి చెప్పచ్చా, మొత్తం వర్క్లో 1/3 వర్క్ బి చేసినాడు కాబట్టి 1500లో 1/3 ఎంత? 500. మీకు
जस्ट ఎన్ని రోజులు వదిలేస్తే మొత్తం వర్క్ లో 2/3 ఏమో ఇద్దరు కలిసి చేశారండి 1/3 వర్క్ ఏమో బి ఒకడే చేశాడు సో దీంట్లో మీకు వచ్చిన 1500 లో 1/3 వాల్యూ అంటే 500 రూపాయలు ఎవరికి ఇవ్వాలండి మీరు బి ఒకడికి ఇవ్వాలి కదా మిగిలిన 900 ఎవరికి ఇవ్వాలి సారీ 1/3 అంటే ఎంత అవుతుంది మీకు 500 అవుతుందా ఓకే మిగిలింది ఎంత 1000 మిగిలింది ఎంత అండి 1000 1000 ఎవరికి ఇవ్వాలి ఏ ప్లస్ బి కి ఇవ్వాలి 2/3 వర్క్ చేసింది వీలు కాబట్టి 1000 ఇవ్వాలి ఇప్పుడు చూడండి మీరు ఈ 1/3 వర్క్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పట్టిందండి 15 రోజులు పట్టిందా అంటే బి 15 రోజులు వర్క్ చేస్తే అతనికి ఎంత వచ్చింది 500 వచ్చింది దీంట్లో బి 12 రోజులు చేస్తున్నాడు కదా బి 12 రోజులు చేస్తే ఎంత వస్తుందండి చూడండి ఎంత అవుతుంది 5 3 టైమ్స్ 500 టైమ్స్ 3 4 టైమ్స్ అంటే 400 అంటే ఇక్కడ బి 12 రోజులు చేసినందుకు బీకి ఎంత రావాలి 400 రావాలి అంటే మిగిలిన ఏకి ఎంత రావాలండి మిగిలింది 600 ఏకి రావాలి సో మొత్తంలో ఏ వాట ఎంత అండి 600 మీరు ఈ క్వశ్చన్ని మీరు వర్క్ ఇంత అనుకొని కూడా చేయొచ్చండి అంటే ఈ క్వశ్చన్ని 12-18 ఉంది వర్క్ ఇంత అనుకొని చేయొచ్చు కానీ అంత అవసరం లేదు జనరల్గా ఇప్పుడు మొత్తం 2/3 వర్క్ ఏమో ఇద్దరు కలిసి చేసినారు 1/3 వర్క్ ఏమో బీ ఒకడే చేసినాడు సో 1/3 వర్క్ బీ ఒకడే చేసినాడు కాబట్టి ఆ 1/3 వర్క్ని దీంట్లో 1/3 అంటే 500 రూపాయలు ఇవ్వాలి ఆయనకి ఇది క్లియర్గా ఉంది 1/3 వర్క్ చేయడానికి నాకు 15 రోజులు పట్టింది కదా అంటే 15 రోజులకి నాకు సంపాదన 500 ఈ 2/3 వర్క్లో అయినా 12 రోజులు వర్క్ చేసినాడు కాబట్టి 12 రోజులకైన సంపాదన 400 అంటే 1000లో 400 ఇతనికి వస్తే మిగిలిన 600 ఏకి రావాలి చాలా సింపుల్ అండి క్వశ్చన్ నెంబర్ 12 ఇఫ్ రూపీస్ 7200 అమౌంట్స్ టు 10,368 ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ సర్టెన్ టైమ్ దెన్ 7200 అమౌంట్స్ టు వాట్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ నా క్వశ్చన్ చూస్తే మీ ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలండి ఇది 9 మల్టిపులే ఇది నీకు 9 మల్టిపుల్ కాదు ఇది 9 మల్టిపుల్ కాదు ఇది 9 మల్టిపుల్ కాదు ఆన్సర్ నేను దీన్ని మార్క్ చేస్తాను ఎందుకు నేను చెప్తా వినండి ఇప్పుడు మీకు 7200 అనేది ఉందా ఓకే ఎంత అవుతుందంట అండి 10368 అవుతుంది ఇక్కడికి టైం ఇవ్వలేదు రేట్ పర్సెంట్ ఇవ్వలేదు ఇఫ్ రూపీస్ 7200 అమౌంట్స్ టు 10,368 ఎట్ సర్టెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ సర్టెన్ టైం ఇవ్వలేదు ఆర్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ అనుకున్నారనుకోండి 10% ఆర్ వాల్యూ కనుక మీరు 10% అనుకుంటే ఈ బ్రాకెట్లో ఏం రాస్తారండి 110% అవుతుందా 7200 అనేది 1 ఇయర్ తర్వాత 10% దగ్గర 100 ఉన్నది వాల్యూ కాస్త 10% ఇంట్రెస్ట్ అంటే 110% అవుతుంది 110% అంటే మీరు 11/10 రాస్తారు అంటే ఇక్కడ మీరు రాసే వాల్యూ ఫ్రాక్షన్ వాల్యూవే కదా x/y రాస్తారండి ఓకే నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ టీ తీసుకుంటారు కదా అంటే 7200 కాస్త 10368 అయ్యింది ఇంత ఎక్స్ ఇంటూ వై మల్టిప్లై అవ్వడం వల్ల పవర్లో టీ అవ్వడం వల్ల అంతేనా ఇప్పుడు నేను దీన్ని ఇలా రాయొచ్చండి ఎక్స్ పవర్ వై హోల్ పవర్ టీ ఈక్వల్ టు 10^3/7200 మీరు కనుక క్యాన్సల్ చేస్తే 9తో క్యాన్సల్ అవుతుందని అర్థమవుతుంది 900 క్యాన్సల్ అవుతుంది ఇక్కడ 9 1 9 1 4 మిగులుతుంది మళ్ళీ మీకు 9 5 9 2 ఇక్కడ మీకు 400 అంటే 4తో క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది సరే 8తో క్యాన్సల్ చేసి చూడండి 8తో క్యాన్సల్ చేస్తే 100 అవుతుంది 8 1 1 3 మిగులుతుంది 8 4 32 3 మిగులుతుంది 8 4 32 అంటే మీకు ఏమొచ్చిందండి x/y హోల్ పవర్ t ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇది మళ్ళీ మీకు క్యాన్సల్ అవుతుంది చూడండి 4లో 4 36 టైమ్స్ 425 టైమ్స్ అంతేనా అంటే 36/25 వచ్చిందా x/y ఇక్కడ హోల్ పవర్ t అండి ఇది మీకు హోల్ పవర్ t కదా t ఈక్వల్ టు అంటే 6/5 హోల్ స్క్వేర్ అనొచ్చా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోవాలండి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏముందంటే 7200 అనేది 10368 అవ్వాలంటే మీకు టైం పీరియడ్ ఏమో 5 ఉన్న వాల్యూ 6 అయిందంటే ఎంత 20% ఇంట్రెస్ట్ రావాలి అంటే ఆర్ వాల్యూ కనుక మీకు 20% అయ్యి టీ కనుక మీకు 2 ఇయర్స్ అయిందనుకోండి ఇలా అవుతుందండి 20% ఇంట్రెస్ట్ అంటే మీకు 120% అవ్వాలి 120% అంటే ఫ్రాక్షన్లో రాస్తే ఎంత 6/5 మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 6/5 ఇలా చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది అంతేనా ఇది క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఏమన్నారంటే అంతే టైం పీరియడ్కి ఇఫ్ 7200 అమౌంట్స్ టు వాట్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ అంటే ఇంతకుముందు టైం పీరియడ్లో హాఫ్
ఇది టూ టైం పీరియడ్స్ కాబట్టి ఇప్పుడు 7200 అనేది వన్ టైం పీరియడ్కి అయితే జస్ట్ 6/5 అయితే ఎంత అవుతుంది చూడండి, ఐదు ఎక్కం ఐదు రెండుల ఐదు నాలుగు ఇరవై నాలుగు సున్నా. సో 1440 ఇంటూ 66 ఇంటూ 0 ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే మీకు లాస్ట్లో 40 రావాలి, యూనిట్ డిజిట్ ఇదే ఉంది అంటే 8640 అవుతుంది. అయితే నేను మీకు స్టార్టింగ్లో ఆన్సర్ మార్క్ చేసినప్పుడు ఈ వాల్యూ ఎందుకు మార్క్ చేసినానంటే 7200 అనేది మీకు ఒక 9 మల్టిపుల్ అండి. మీరు ఆన్సర్లో లాస్ట్కి ఏం చేసినారండి, 7200 ఇంటూ సంథింగ్ చేసినారు అంతే కదా. సో 7200 ఇంటూ సంథింగ్ చేసినప్పుడు ఇది మీకు 9 మల్టిపుల్ కాబట్టి మీ ఆన్సర్ 9 మల్టిపుల్ రావాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి డినామినేటర్లో కనుక 9 ఉంటే 9 క్యాన్సల్ అయితే ఎలా అని. కానీ డినామినేటర్లో ఎప్పుడు కూడా మీకు 9 రాదండి, ఎందుకంటే 7200 ఇంటూ రేట్ పర్సెంట్ యాడ్ చేసినారనుకో, డినామినేటర్లో ఎప్పుడు కూడా మీకు 100 వస్తుంది. ఇప్పుడు 20% అంటే 7200 ఇంటూ 120/100 కదా, డినామినేటర్ మీకు ఎప్పుడు కూడా 100 ఉంటుంది కాబట్టి 100 అనేది మీకు ఇక్కడ ఉన్న 9ని క్యాన్సిల్ చేసే ఛాన్సే లేదు, అందుకని మీ ఆన్సర్ 9 మల్టిపుల్ రావాలండి. సో ఇదంతా చేయకపోయినా కూడా నేను 9 మల్టిపుల్తో ఆన్సర్ మీకు మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 13, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 21,000 అండ్ ఈజ్ జాయిన్డ్ ఆఫ్టర్వర్డ్స్ బి విత్ రూపీస్ 36,000, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డివైడెడ్ ఈక్వల్లీ. ఏ ఒక వ్యాపారాన్ని 21,000తో ప్రారంభించాడు, కొన్ని నెలల తర్వాత బి తనతో 36,000తో కలిశాడు, బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో కలిసిన మొత్తం లాభాన్ని సమానంగా పంచుకుంటారు. ఇక్కడ చూడండి మీరు ఈ 30s ఈ 30s తర్వాత మనం క్యాన్సిల్ చేయొచ్చండి, ఎందుకంటే మనం తీసుకోము కాబట్టి వాటి ఎట్లాగో మీకు ఎండ్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఏ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 21, సంవత్సరం తర్వాత వీళ్ళు లాభాన్ని పంచుకుంటారు కాబట్టి ఏ సంవత్సరం మొత్తం బిజినెస్లో ఉన్నాడండి అంతే కదా. ఇప్పుడు చూడండి బి ఎంత, బి 36,000తో బిజినెస్లోకి వచ్చినాడండి, బి 36,000తో బిజినెస్లోకి వచ్చినాడు. ఒక ఎక్స్ మంత్స్ కనుక బిజినెస్లో ఉన్నాడు అనుకుంటే వీళ్ళిద్దరికి ప్రాఫిట్ సమానంగా పంచాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోస్ ఇద్దరికి సేమ్ అయితేనే కదండి. మీరు ప్రాఫిట్స్ని ఎలా పంచుతారు, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో పంచుతారు అంతేనా. ఈయన ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఆయన టైం సేమ్ అయింది అనుకోండి, ఆ రెండు క్యాన్సిల్ అయ్యి మీకు 1:1 రేషియో వస్తుందా, అంటే ఇది మీకు ఈక్వల్ అవ్వాలి అర్థం అవ్వాలి. చూడండి 12 x 3 = 7, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 7, అంటే ఎక్స్ బిజినెస్లో 7 months ఉన్నాడంటే 5 months లీడ్ అన్నట్టు. 7 రాగానే మీరు అందరు 7 మార్క్ చేస్తారండి, కానీ ఎక్స్ బిజినెస్లో 7 months ఉన్నాడు ఇక్కడ, ఇక్కడ మీరు 12 months బిజినెస్లో ఉన్నాడు, ఈయన 7 months బిజినెస్లో ఉన్నాడు. ఎక్స్ అంటే 7 అంటే 7 months బిజినెస్లో ఉన్నాడంటే లేనిది ఎంత, 5 months. అంటే ఎక్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఏ తర్వాత 5 months బి బిజినెస్లోకి వచ్చినాడు, మీకు బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో కలిసిన, ఎన్ని నెలల తర్వాత కలిసినాడండి, 5 నెలల తర్వాత కలిసి 7 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 14, ద సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:5, దే బాట్ ఏ గిఫ్ట్ ఫర్ దేర్ ఫ్రెండ్ షేరింగ్ ద కాస్ట్ ఇన్ ద రేషియో 3:4, ఇఫ్ ఏ స్పెంట్ 1/3 ఆఫ్ హిస్ సేవింగ్స్ ఫర్ దిస్ గిఫ్ట్ అండ్ బి ఈస్ లెఫ్ట్ విత్ 145 ఆఫ్టర్ దిస్ పర్చేస్ దెన్ ద వాల్యూ ఆఫ్ దట్ గిఫ్ట్ ఈస్. ఏ మరియు బీలు ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి 4:5, వారు తన స్నేహితునికి 3:4 నిష్పత్తిలో ధరలు పంచుకుంటూ ఒక బహుమతిని కొన్నారు, ఈ బహుమతిని కొన్నప్పుడు ఏ తాను ఆదా చేసిన సొమ్ములు 1/3 వంతు భాగాన్ని ఖర్చు చేశాడు, బహుమతి కొన్న తర్వాత బి వద్ద 145 మిగిలితే ఆ బహుమతి విలువ ఎంత. సరే మీ ఆన్సర్ అయితే ఫస్ట్ 7 multiple కావాలండి, ఎందుకంటే అది కొన్నప్పుడు 3:4 రేషియోలో వాళ్ళు కాస్ట్ని పే చేసినారంటే ఆ బహుమతి మొత్తం కనుక ఎంత ఉంటుంది, దాంట్లో 3 parts A, 7 parts B. సో మీ ఆన్సర్ ఎంత అవ్వాలి, 7 multiple అవ్వాలి. ఇది మీకు 7 multiple కాదు, సింపుల్గా అర్థమవుతుంది, ఇది మీకు 7 multiple, ఇది 7 multiple, ఇది 7 multiple. సో ఒక్క ఆన్సర్ అయితే మీకు ఎలిమినేట్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం, ఏ బీలు ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి 4:5, అంటే ఏ 4x కనుక ఆదా చేస్తే బి 5x, ఏకి బీకి ఇది సేవింగ్ రైట్. నెక్స్ట్ ఏమన్నారు, వారు తన స్నేహితునికి 3:4 నిష్పత్తిలో ధరను పంచుకుంటూ ఒక బహుమతిని కొన్నారు, అంటే ఏ అనే పర్సన్ కనుక 3y రూపీస్ ఖర్చు చేస్తున్నాడు, బి 4y రూపీస్ ఖర్చు చేస్తున్నాడు అనుకున్నారు అనుకోండి, మొత్తం ఆ బహుమతి కాస్ట్ ఎంత అండి, 7y, ఈయన 3y ఈయన 7y. ఆ బహుమతిని కొన్నప్పుడు ఏ తను ఆదా చేసిన సొమ్ములో 1/3 భాగాన్ని ఖర్చు చేశాడు, అంటే ఆ గిఫ్ట్ కొనడానికి ఏ ఖర్చు చేసింది ఇదే కదా, ఈ వాల్యూ అనేది అతను ఆదా చేసిన దాంట్లో 1/3 అంటండి,
తను ఆదా చేసిన దాంట్లో 1/3 వంతు ఖర్చు చేశాడంటే 4 1/3 ఎంత 4/3x 4/3x వాల్యూవే దీనికి ఈక్వలెంట్ ఉన్నారు. నెక్స్ట్ బహుమతి కొన్న తర్వాత బి దగ్గర 145 మిగిలినాయి. అంటే బి దగ్గర మొత్తం ఎంత ఉంటాయో దాంట్లో 145 అమౌంట్ ఇప్పుడు మిగిలినాయి. మిగిలిన అమౌంట్ అతన్ని గిఫ్ట్ కోసం ఖర్చు చేసినాడు. 44y ఏమో గిఫ్ట్ కోసం ఖర్చు చేసింది. దీనికి మీరు 145 కంటే యాడ్ చేస్తే ఇది మొత్తం అతను సేవింగ్ అవ్వాలి కదండి. ఈ వాల్యూ మీకు 5x అవ్వాలా? అంటే బి దగ్గర 5x ఉంటే దాంట్లో 4y ఏమో గిఫ్ట్ కోసం ఖర్చు చేస్తాడు, మిగిలింది ఇంత. సో ఖర్చు చేసింది ప్లస్ మిగిలింది యాడ్ చేస్తే అతను సేవింగ్ కావాలి కదా. మీకు కనుక్కోవాల్సిన వాల్యూ ఎంత అండి? 7y. అంటే మీకు వై వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఇది ఈక్వేషన్ నుండి మీరు ఏం రాయొచ్చండి? ఎక్స్ ఈక్వల్ టు 9/4y అని రాయొచ్చా? ఎక్స్ ఈక్వల్ టు 3 × 3 9/4. సో ఎక్స్ ప్లేస్లో మీరు అదే సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఈక్వేషన్లో. సో 5 × 9/4y ఈక్వల్ టు 4y + 145. ఓకే, చూడండి ఇది 45y/4 ఉంది ఇక్కడ, అంతేనా? ఇక్కడ మీకు -4y వచ్చింది అనుకోండి, -4y అయితే ఏమవుతుందండి? 4 × 4 16 అయిపోయి -16y అవుతుందా? ఈక్వల్ టు 145. ఓకే, 45 − 16 అంటే ఎంత అండి? 29y. 29y/4 ఈక్వల్ ఎంత అండి? 145. ఇది 29 మీకు 5 times. ఓకే, వై వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? వై ఈక్వల్ 5 × 4 20 వచ్చింది. ఇప్పుడు మీ గిఫ్ట్ కాస్ట్ ఎంత? 7y కదా. 7 × 20 అంటే ఎంత? అంటే మీరు గిఫ్ట్ కోసం ఖర్చు చేసింది 140 రూపాయలు. ఆప్షన్ బి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈచ్ హ్యావింగ్ 3 డిజిట్స్ ఈజ్ 19 అండ్ దేర్ ఎల్సిఎమ్ ఈజ్ 1064. ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్. మీకు మీ ఆన్సర్ 19 మల్టిపుల్ ఉండాలని అర్థమవుతుందండి. 19 మల్టిపుల్ కనుక మీరు చూస్తే ఇది మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే ఇది మీకు 17 స్క్వేర్ వాల్యూ. హెచ్సిఎఫ్ 19 అన్నారంటే ఆ రెండు నంబర్ల యొక్క సమ్ అడిగినారు. అంటే 19x 19y అనుకున్నారనుకోండి 2 నంబర్స్. మీరు ఇది కూడా మీకు కాదు, ఎందుకంటే 19 × 2 మీకు 380 అవుతుంది. 380 అనేది 11 ఎక్స్ట్రా ఉంది, ఇది మీకు 19 మల్టిపుల్ కాదు. ఇది చూడండి, 19 × 10 అంటే 190 అవుతుంది. 190 కన్నా ఇది ఎంత ఎక్స్ట్రా ఉందండి మీకు? 190 కన్నా 31 ఎక్స్ట్రా ఉంది. 31 మీకు 90 కాదు కాబట్టి మీకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. అర్థమైంది, ఇవి ఏవి కూడా మీకు 19 మల్టిపుల్స్ కావు. రైట్, మీ ఆన్సర్ యొక్క హెచ్సేఫ్ ఎంత అండి? అంటే 3 అంకెల 2 సంఖ్యలు గలు వాటి హెచ్సేఫ్ ఎంత? ఒక వాల్యూ 19x అయితే ఇంకో వాల్యూ 19y. మీకు ఈ రెండింటి యొక్క సమ్ అడిగినారంటే అంటే 19x + y వాల్యూ అడిగినారు. ఇది మీకు కనుక్కోమన్నది. 19x + 19y అంటే 19 కామన్ తీసుకుంటే 19x + y. ఈ రెండు సంఖ్యలు మొత్తం ఎంత అన్నారండి మీకు? 1064. సో x + y ఈక్వల్ టు 19తో క్యాన్సిల్ చేస్తే 1064/19 చేస్తే ఏమొస్తుంది? 19 5ల ఎంత? 95. 95 అంటే ఇంకెంత మిగులుతుంది మీకు? రైట్, 95 అంటే 11 మిగులుతుంది 19 6ల. ఓకే, x + y ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు? 56 వచ్చింది. మనం ఇక్కడ మిస్టేక్ తీసుకున్నామండి. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ ఇంటూ రావాలండి ఈ వాల్యూ మీకు. ఈ వాల్యూ మీకు ఇంటూ రావాలి, ఎందుకంటే మీరు 2 నంబర్స్ని 19x 19y అనుకున్నారు కదా. రైట్, మీరు 2 నంబర్స్ని 19x 19y అనుకుంటే ఈ నంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందండి మీకు? 19xy అవుతుంది, అంతే కదా. 19xy ఈ వాల్యూవే మీకు 1064 అని ఇచ్చినారండి. సో ఇప్పుడు 19తో క్యాన్సిల్ చేస్తే మీకు ఇంతకుముందు ఎంత వచ్చింది? 56 వచ్చింది. అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏమవ్వాలంటే ఒకటి 87 కావాలి, ఒకటి 8 కావాలి, అంతేనా? ఇక్కడ మీకు ఎక్స్వై కో ప్రైమ్స్ కావాలి కదా. ఎక్స్వైమ్స్ మీకు కో ప్రైమ్స్ కావాలంటే 7 కావాలి 8 అవ్వాలి. సో ఇప్పుడు మీకు 19 × 7 + 8 ఎంత అండి? 15. 19 × 10 అంటే మీకు 190 అవుతుంది. 19 × 9 అంటే 95 అవుతుంది. అంటే 290కి 5 తక్కువ 285. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బి యాడెడ్ టు స్పిరిట్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ఇట్ అట్ ద కాస్ట్ ప్రైస్? స్పిరిట్కి నీటిని ఎంత నిష్పత్తిలో కలిపినా కొన్న వెలకి అమ్మితే లాభం 20% వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, స్పిరిట్ని మీరు కొన్న వెలకి అమ్మాలి, అయితే మీకు లాభం 20% రావాలి. 20% మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/5 లాభం రావాలంటే, ఒకవేళ మీరు 5 పార్ట్స్ స్పిరిట్ కనుక తీసుకున్నారనుకోండి, దానికి 1 పార్ట్ వాటర్ యాడ్ చేయాలన్నట్టు అండి. అంటే స్పిరిట్ కనుక మీకు 5 పార్ట్స్ అయింది అనుకోండి,
వన్ పార్ట్ వాటర్ యాడ్ చేయాలి. అంటే మీకు ఐదు పార్ట్ల కనుక స్పిరిట్ ఉంటే వన్ పార్ట్ వాటర్ యాడ్ చేస్తే ఈ వన్ పార్ట్ వాటర్ వాల్యూవే మీకు లాభం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పిరిట్ కొన్నప్పుడు 5 లీటర్ల స్పిరిట్ కొన్నారనుకోండి, ఎంత 5 రూపాయలు పెట్టి ఒక్కొక్క రూపాయి అనుకోండి, 5 లీటర్ స్పిరిట్కి 5 రూపీస్ ఖర్చు అయిందనుకోండి. మీకు ఇప్పుడు మీకు అమ్మడానికి ఎంత ఉంది, 5 లీటర్ల స్పిరిట్కి మీరు 1 లీటర్ వాటర్ యాడ్ చేసినారు కాబట్టి మీ దగ్గర అమ్మడానికి ఎంత ఉంది, 6 లీటర్ ఉంది. ఈ 6 లీటర్ని మీరు ఎంత కమ్ముతారు, స్పిరిట్ 1 లీటర్కి మీరు 1 రూపాయి పెట్టుకున్నారు కాబట్టి 6 లీటర్లను మీరు ఎంత కమ్ముతారు, 6 రూపీస్ కమ్ముతారు. అర్థమైందండి, ప్లస్ 20% ఉందా. సో 20%ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే 1/5 అయితే, డినామినేటర్ వాల్యూ స్పిరిట్ అయితే న్యూమరేటర్ వాల్యూ మీకు ఇంత వాటర్ యాడ్ చేయాలని చూపిస్తుందండి. సో ఏ రేషియోలో యాడ్ చేయాలండి, వాటర్ 1 అయితే స్పిరిట్ మీకు 5 ఉండాలి. సో 1:5 ఉండాలి ఆప్షన్. ఒకవేళ మీకు 5:1 ఉంటే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బి యాడెడ్ టు స్పిరిట్. ఇంగ్లీష్లో చూసుకుంటే వాటర్ టు స్పిరిట్ రేషియో చెప్పాలి. అదే మీరు తెలుగులో చూసుకున్నారనుకోండి, స్పిరిట్కి నీటిని ఎంత నిష్పత్తిలో కలిపినా కొన్న వేలకి అమ్మితే లాభం వస్తుంది. అంటే ఫస్ట్ స్పిరిట్ వచ్చింది కాబట్టి స్పిరిట్ ఇస్ టు వాటర్ అడుగుతున్నానండి. మీకు ఆప్షన్లో 1:5 ఒకటే ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదండి. ఒకవేళ 5:1 ఉంటే ఈ రెండింటిలో ఏ క్వశ్చన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. తెలుగు క్వశ్చన్ ప్రకారం అప్పుడు మీకు 5:1 అవుతుంది, ఇంగ్లీష్ క్వశ్చన్ ప్రకారం మీకు 1:5 అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 17, ఫైండ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ దట్ విల్ డిశ్చార్జ్ ఎ డెఫ్ట్ ఆఫ్ 11,025 డ్యూ ఇన్ 3 ఇయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్. 5% బారు వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత కట్టవలసిన మొత్తం అప్పు 11,025. ఈ అప్పుకు కట్టవలసిన వార్షిక సమాన వాయిదా ఎంత? సరే, ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇచ్చింది ప్రిన్సిపల్ వాల్యూ కాదండి, P=11025 ఉందా, ఇది మీ ప్రిన్సిపల్ వాల్యూ కాదండి. ప్రిన్సిపల్ వాల్యూ మీకు ఎంతో కొంత ఉంది. ఆ ప్రిన్సిపల్కి 5% దగ్గర 3 ఇయర్స్ తర్వాత, అంటే మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే వచ్చే వాల్యూవే 11,025 అన్నారండి. ఇచ్చిన క్వశ్చన్ మీకు ఇది, ప్రిన్సిపల్ ఫర్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇదని ఇచ్చినారు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ లేదో చూద్దామండి. ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 11025 అయిందా. దీన్ని మీరు బై 3 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాకు, 3×9 ఇక్కడ 2 వస్తుంది, 3×12 రైట్, 3×12 ఇంకా మళ్ళీ 3×18 2 వస్తుంది, 3×21 3×15. మీ ఆన్సర్ ఖచ్చితంగా 3675 కన్నా తక్కువ ఉండాలండి. ఇక్కడ అన్ని ఆన్సర్స్ 3675 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ గెస్ట్ చేయలేము. ఇది నేను ఎందుకు చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు మీరు ఒక ప్రిన్సిపల్ పి ఉందనుకోండి, ప్రిన్సిపల్ మీకు 11,025 కన్నా తక్కువ కదా. జనరల్గా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినారనుకోండి, సార్ నాకు 1,000 రూపాయలు డబ్బులు కావాలి, ఓకే కొంచెం డబ్బులు కావాలి, నాకు 3 సంవత్సరాలకు కావాలి అని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు ప్రిన్సిపల్ కనుక నేను 1,000 అనుకొని, ఓకే ఆర్ వాల్యూ కనుక 10% అనుకున్నాను అనుకోండి, P+I ఎంత అవుతుందండి 3 ఇయర్స్ తర్వాత. టీ కనుక నేను 3 ఇయర్స్ అనుకున్నాను అనుకోండి, 1,000 ప్రతి సంవత్సరం మీకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే 3 సంవత్సరాలకి 300 అంటే 1,300 పెట్టి పే చేయాలి మీరు 3 సంవత్సరాల తర్వాత. ఎంత, 1,300 పే చేయాలి మీరు నాకు, 1,300 పే చేయాలి. అయితే మీరు వచ్చి నాకేమన్నారంటే, సార్ నేను 1,300 నేను ఒకటేసారి పే చేయలేను, నేను సంవత్సరానికి సమానంగా 3 సంవత్సరాలు కట్టుకుంటా సార్ అని అన్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను మీకు అప్పుడు. సరే, నువ్వు ఎట్లాగో 3 సంవత్సరాల తర్వాత నాకు 1,300 పే చేయాలి కదా, బై 3 చేస్తే ఎంత, 433.33 ఇది నేను కట్టేయమన్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా దానికి? మీకు కనుక మ్యాథ్స్ వస్తే మీరు ఒప్పుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు నాకు 433 తెచ్చిచ్చినారనుకోండి, 433 మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు తెచ్చిస్తున్నారు, సెకండ్ ఇయర్ తర్వాత ఒక 433 తెచ్చిస్తున్నారు, ఓకే థర్డ్ ఇయర్ తర్వాత కూడా మీరు 433 తెచ్చిస్తారా? ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్లో చివరిలో తెచ్చిన 433కి నేను మళ్ళీ వేరేలకు వడ్డీకి ఇచ్చుకోవచ్చు కదండి, ఈ 2 సంవత్సరాలకు నాకు మళ్ళీ వడ్డీ వస్తుంది కదా. 2వ సంవత్సరంలో చివరిలో తెచ్చిన అమౌంట్కి నేను మళ్ళీ వడ్డించుకోవచ్చు కదా, దీనిపైన నాకు 1 ఇయర్కి వస్తుంది, దీనిపైన 2 ఇయర్స్కి వస్తుంది కదా వడ్డీ, ఇవన్నీ నాకు ఇంకా ఎక్స్ట్రా లాభం కదా. అదే పని మీరు చేయొచ్చు కదా, మీరు 3 సంవత్సరాల తర్వాత 1,300 నాకు ఇవ్వాలి, మీరు ప్రతి సంవత్సరం నాకు సమానంగా కట్టాలనుకుంటున్నారు కాబట్టి 433 ఫస్ట్ ఇయర్లో మీరు వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోండి, నాకు ఇచ్చేది ఈ 433ని మీరు వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చేయండి,
సో ఈ 433 మీకు 2 సంవత్సరాలకు వడ్డీ వస్తుంది, దీనిపైన 1 సంవత్సరం వడ్డీ వస్తుంది. ఇదైతే మీరు చివరిలో ఇస్తున్నారు కాబట్టి దీనిపైన మీకు వడ్డీ ఏం రాదు. అంటే మీరు ప్రిన్సిపల్ కనుక 1000 తీసుకొని 6 నుంచి 10% దగ్గర మీరు 3 సంవత్సరాలకు నా దగ్గర వడ్డీ తీసుకుంటే మీరు 3 సంవత్సరాలు కట్టాల్సింది 1300 కదా. 1300 × 3 చేసి మీకు ఇన్స్టాల్మెంట్ కట్టమన్నాను అనుకోండి, అప్పుడు మీకు లాసు. నేను కూడా చెప్పింది అదే అండి, 11025 ఏమో మీరు 3 సంవత్సరాల తర్వాత నాకు కట్టాల్సిన అమౌంట్ కదా, దీన్ని బై 3 చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత, 3675. ఇంత కట్టినారనుకోండి మీరు, అది మీకు లాస్. అది అంటే మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ వాల్యూ దీనికన్నా తక్కువ ఉండాలి. అర్థమవుతుందా? సో మీ ఆన్సర్ ఎప్పుడు కూడా దీనికన్నా తక్కువ అవ్వాలి. ఈ ట్రిక్ మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుందండి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ వాల్యూ అయితే 433 కాదు కదండి, 433 కన్నా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ వాల్యూనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాల్మెంట్ వాల్యూ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నానండి, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ అనుకుంటున్నాను, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఎక్స్ అనుకుంటున్నాను, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ని 2 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చుకున్నాడు అనుకోండి, ఎంత, 10% దగ్గర ఎంతో కొంత వడ్డీ వస్తుందా? ఈ ఎక్స్ని 2 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చుకున్నాడు అనుకోండి, ఎంతో కొంత వడ్డీ వస్తుందా ఒక సంవత్సరానికి? ఈ ఎక్స్ పైన మీకు వడ్డీ ఏమి రాదు. ఈ 3 ఎక్స్లు కలిపి దీనిపైన వచ్చిన 2 సంవత్సరాలకు వడ్డీ, దీనిపైన వచ్చిన 1 సంవత్సరం వడ్డీ మీకు 1300కి సమానం అయితే సరిపోతుంది కదండి. మీరు మొత్తానికి ఏమి ఇవ్వాలి అతనికి, 3 సంవత్సరాల తర్వాత అతనికి మీరు 1300 ఇవ్వాలి, అంతేనా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీంట్లో ఇన్స్టాల్మెంట్ వాల్యూ కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఇయర్స్కి ఇవ్వాలా, ఫస్ట్ ఇయర్లో అతనికి మీరు ఎక్స్ రూపీస్ ఇచ్చినారనుకోండి, సెకండ్ ఇయర్లో కూడా అతనికి ఎక్స్ రూపీస్ ఇచ్చినారనుకోండి, థర్డ్ ఇయర్ చివరిలో ఎక్స్ రూపీస్ ఇచ్చినారనుకోండి. మీరు ఈ ఫస్ట్ ఇయర్ చివరిలో ఉన్న ఎక్స్ రూపీస్ని అతను 2 ఇయర్స్కి వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకుంటాడు కదండి, అతను 2 ఇయర్స్కి వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకుంటాడు. ఈ ఎక్స్ పైన అతనికి ఏమొస్తుందండి, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత, 5%, అంటే 2 ఇయర్స్కి 5% వస్తుంది. ఈ ఎక్స్కి అతనికి ఏమొస్తుంది మళ్ళీ, వన్ ఇయర్కి 5% వస్తుంది, అంతేనా? ఈ ఎక్స్కి 5% వస్తుంది. ఈ ఎక్స్ పైన అతనికి ఏం వడ్డీ రాదండి. సో ఇలా అతను మొత్తం కలిపితే అతనికి 11025 రూపాయలు తీరిపోవాలండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ 1300 × 3 1300 ఇవ్వాలండి, అంతేనా? 1300 నేనేం చేస్తున్నానంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 433 అవుతుంది. 433 కనుక కడితే ఈ ఎవరు అప్పు తీసుకున్నారో అతనికి నష్టం, ఎందుకంటే ఈ డబ్బులు అతనికి మళ్ళీ 2 సంవత్సరాలు వడ్డీకి ఇచ్చుకుంటాడు, ఈ డబ్బులు అతను మళ్ళీ 2 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చుకుంటాడు, అతనికి ఎక్స్ట్రా లాభం వస్తుంది. అదే పని కనుక మీరు చేసినారనుకోండి, ఆ లాభం మీకు మిగులుతుంది, మీరు 3 సంవత్సరాల తర్వాత ఈ అంతా కలిపి అతనికి 1300 కట్టేయచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీ ఇన్స్టాల్మెంట్ వాల్యూ 433 కన్నా తక్కువ ఉండాలి. సో తక్కువ ఉండాలి కదా, ఆ వాల్యూ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ని కనుక మీరు 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తుకుంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ ఎక్స్కి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్తే 1 ఇయర్ వస్తుంది, ఈ ఎక్స్కి మీరు ఏం ఇవ్వరు. అంటే ఈ ఎక్స్ అనే ఇన్స్టాల్మెంట్ని మీరు ఆ పర్సన్కి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో అతనికి ఇస్తున్నట్టు అనుకోకుండా మీరు బయట వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చినాను అనుకోండి. సో ఆ వడ్డీ 2 సంవత్సరాలకి, దీనిపైన వచ్చిన వడ్డీ 1 ఇయర్కి, ఈ 3 ఎక్స్లు కలిపితే మీకు 1300 అయితే సరిపోతుంది కదా. అందుకే ఈ ఎక్స్ పైన 10% అంటే ఎంత అవుతుందండి, 110% అవుతుందా చూడండి, 110% అయింది. ఇది మీకు ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 5% ఇక్కడ చూడండి, ఇక్కడ 5% అంటే 5/100, ఇక్కడ 5/100. దీని ఏమవుతుంది, 10/100 అంటే 1/10 అవుతే 0.1 అవుతుంది, అంతే కదా, 0.1 అవుతుంది. అంటే ఎక్స్కి 0.1 అంటే 1.1x అవుతుంది. ఇది ప్లస్ ఇక్కడ మీకు ఎంత, 1/20 అంటే 0.5 కదండి, ఇది మీకు 0.05 అవుతుందా, అంటే 1.05 ప్లస్ ఎక్స్ అవుతుందా ఈ అమౌంట్. ఇది ఎక్స్ ఉంది ఈక్వల్ టు 11025. చూడండి 1.1 ఇక్కడ మీకు 3 ఎక్స్లు అవుతాయి, ఇది 3.1 + 0.5 అంటే ఇది 0.15x ఈక్వల్ టు ఎంత అండి, 11025, రైట్? 11025 ఎక్స్ వాల్యూ. ఇదైతే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది, ఎక్స్ ఈక్వల్ టు 11025 × 100, ఈ 2 డెసిమల్ తీసేస్తే ఇంటూ 100 అవుతుంది బై 315, రైట్? ఇది మీకు 9లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 9 × 3 = 27, 9 × 5 = 45. సో 9 × 1 = 9, ఇక్కడ మీకు 2 మిగులుతుంది, 9 × 2 = 18, 2 మిగులుతుంది, 9 × 2 = 18, మళ్ళీ ఎంత మిగులుతుందండి, 4 మిగులుతుంది, 9 × 5 = 45. ఓకే, మళ్ళీ 5 7 టైమ్స్, 5 2 టైమ్స్ 10, 5 4 టైమ్స్ 20, 2 5 5 టైమ్స్,
సో ఎడముల్ల 21 ఎడైల 35 సో 35 ఇంటూ 100 అంటే 3500 మీకు రైట్ ఆన్సర్ అండి. కాన్సెప్ట్ తెలియకపోతేనే కొంచెం టైం పడుతుంది కానీ కాన్సెప్ట్ తెలిస్తే మాత్రం మీరు చాలా ఈజీగా రాసుకోవచ్చు అండి ఈ లైన్ని. క్వశ్చన్ నెంబర్ 18, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎమ్ ఆఫ్ టూ నంబర్స్ ఆర్ 6 and 240 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 5:8, ద లార్జర్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్. చూడండి టూ నంబర్స్ ఏ రేషియోలు ఉన్నాయండి ఇక్కడ, రెండు సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగు 6 and 240. ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 5:8 అన్నారా, రెండు సంఖ్యలో పెద్ద సంఖ్య, పెద్ద సంఖ్య అంటే మీకు 8 మల్టిపుల్ అవ్వాలా, ఇది 8 మల్టిపుల్ కాదు మీకు, ఇది కూడా మీకు 8 మల్టిపుల్ కాదండి. అయితే మీ ఆన్సర్ ఈ రెండింటిలోనే ఏదైనా ఒకటి అవ్వాలి. రెండు సంఖ్యలకు హెచ్సిఎఫ్ ఎంత అన్నారు, 6 కదా, ఒక నంబర్ 6x ఇంకొక నంబర్ 6y అనుకున్నాను అనుకోండి నేను. ఎల్సిఎం ఎంత అన్నారు, 240, అంటే దీని ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 6xy. 6xy వాల్యూ కనుక మీకు 240 అయితే 6 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ వై ఇక్కడ మీకు కో ప్రైమ్స్ అవ్వాలి కాబట్టి ఒక వాల్యూ 5 అవ్వాలి ఇంకొక వాల్యూ 8 అవ్వాలి, 5 into 8. సో ఒక నంబర్ ఎంత అండి, 6x వాల్యూ 5 అనుకుంటే ఒక నంబర్ 30 అవుతుంది, ఒక వాల్యూ 8 అనుకుంటే 648 అవుతుంది. సో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది దీంట్లో, 48. క్వశ్చన్ నెంబర్ 19, దెర్ ఆర్ టూ నంబర్స్, వెన్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 140%, ద నంబర్ ఆప్టెయిన్డ్ ఈజ్ 80 less than ద సెకండ్ నంబర్. అండ్ ఇఫ్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 120, దెన్ ద నంబర్ ఆప్టెయిన్డ్ ఈజ్ 240 less than ద సెకండ్ నంబర్. ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్. రెండు సంఖ్యలలో మొదటి సంఖ్యను 140% పెంచగా వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 80 తక్కువ, మొదటి సంఖ్యకు 120 కలపగా వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 240 తక్కువ, అయినా రెండు సంఖ్యల మొత్తం ఎంత. చూడండి రెండు సంఖ్యలు మనం ఎలా తీసుకోవాలంటే, ఒకటి నేను 100x అనుకుంటున్నాను, ఇంకొక వాల్యూ నేను 100y అనుకుంటున్నానండి. రైట్, ఫస్ట్ నంబర్ 100x అనుకుంటున్నాను, సెకండ్ నంబర్ 100y అనుకుంటున్నాను. వెన్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 140%, దీన్ని కనుక మీరు 140% ఇంక్రీజ్ చేసినారనుకోండి, 100లో 140% ఎంత అండి, 140 అవుతుంది కదా. సో దీనికి 140% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది నంబర్, అది 240x అవుతుందా. వెన్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 140%, ద అప్టెన్ నంబర్ ఈజ్ 80 less than ద సెకండ్ నంబర్. ఈ నెంబర్ అనేది సెకండ్ నంబర్ కన్నా 80 తక్కువ అంట, అంటే సెకండ్ నంబర్ ఎంత, 100y, దీనికన్నా 80 తక్కువ, దీంట్లో 80 తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇఫ్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 120, అంటే ఫస్ట్ నంబర్ ఎంత మీకు 100x, దీన్ని కనుక మీరు 120 కలిపినారనుకోండి, వచ్చే వాల్యూ అనేది 240 less than ద సెకండ్ నంబర్, అంటే 100y కన్నా ఎంత, 240 తక్కువ. ఇప్పుడు మీకు 100x + 100y వాల్యూ అడిగినారండి, మీకు ఈ సమ్ ఆఫ్ టూ నంబర్స్ అడిగినారు కదా. ఓకే, ఇప్పుడు దీనిని మనం ఏం చేయొచ్చు అంటండి, ఈ ఈక్వేషన్ని మీరు 240x + 80 = 100y అని రాయొచ్చా, రాయొచ్చు. ఈ ఈక్వేషన్ని 100x + 240 వస్తే 120 + 240 = 360 అవుతుంది, 100y అని వచ్చా. 100y అంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలా మీకు, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు 240 - 100 అంటే ఎంత అవుతుందండి మీకు, 140x అవుతుంది. ఇది అటు వెళ్తే 80 - 360 అంటే ఏమవుతుంది చెప్పండి, 360 - 260 = 280, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. రైట్, ఎక్స్ వాల్యూ 2 అని అర్థమైందా, ఎక్స్ వాల్యూ 2ని దేంట్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఎక్స్ వాల్యూ 2 అంటే ఈ నెంబర్ 200 అవుతుంది, ఎక్స్ వాల్యూ 2ని కనుక నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్లో దీంట్లో నేను ఎక్స్ వాల్యూ కనుక 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 480 అవుతుంది, 480కి 80 వస్తే ఎంత అవుతుంది, 100y. హండ్రెడ్ వై వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి నాకు, 480 + 80 అంటే 560, డైరెక్ట్గా మీకు 100y వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ ఎంత, 560. సో 500 + 200 అంటే 700 + 60 అంటే 760, ఎంత అండి ఆప్షన్ మీకు, 760 బి మనకి రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ని మీరు ఇంకా స్మార్ట్గా చేయాలనుకుంటే చేయొచ్చండి, ఇంకా స్మార్ట్గా చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ని మీరు ఇంకా స్మార్ట్గా కూడా చేయొచ్చు, ఏం రాయకుండా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మొదటి సంఖ్యను 140% పెంచినారనుకోండి, వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 80 తక్కువ కదా, మొదటి సంఖ్యను 120 పెంచితే వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 240 తక్కువ కదా. ఇప్పుడు చూడండి మొదటి సంఖ్యకు 120 పెంచితే వచ్చే సంఖ్య 240 తక్కువ కదా, ఫస్ట్ కేసులో మీకు 80 తక్కువ అన్నారు కదా, ఈ వాల్యూ కనుక మీకు 80 అయింది అనుకోండి, ఈ వాల్యూ 80 అయిందంటే ఇక్కడ ఎంత తగ్గిందండి, 160 తగ్గిందా, అంటే ఇక్కడ 160 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే మొదటి సంఖ్యకు కనుక మీరు 160 పెంచకుండా ఇంకొక 120, మొదటి సంఖ్యకు మీరు 120 పెంచకుండా
160 పెంచినారనుకోండి, అంటే మొదటి సంఖ్యకు ఇప్పుడు మీకు ఎంత 120 + 280 పెంచితే ఆ సంఖ్య రెండవ సంఖ్య కన్నా 240 రెండవ సంఖ్య కన్నా 80 తక్కువ అని అర్థం అవ్వాలండి. మీకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే మొదటి సంఖ్యను 140% పెంచినారనుకోండి, వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 80 తక్కువ అన్నారా? మొదటి సంఖ్యను 120కి కలపగా వచ్చే సంఖ్య రెండవ సంఖ్య కన్నా 240 తక్కువ అన్నారు కదా. ఇక్కడ ఎంత తక్కువ ఉందో ఇక్కడ అంతే తక్కువ ఉండాలంటే ఇక్కడ ఎంత పెంచాలి చెప్పండి మీరు. ఇక్కడ 240 కాస్త 80 అవ్వాలంటే 160 తగ్గిందా? అదే 160ని మీరు ఇక్కడ పెంచుకోవాలి. అంటే ఇక్కడ 140% అనేది ఇక్కడ మీరు ఎంత పెంచుతున్నారు చెప్పండి 280కి. అంటే ఫస్ట్ దాంట్లో మీకు 140% అనేది 280కి ఈక్వల్ అవ్వాలండి. అప్పుడు 100% వాల్యూ ఎంత అండి మీకు ఫస్ట్ దాంట్లో 100% వాల్యూ డబల్ అయింది కాబట్టి డబల్ అవ్వాలి. అంటే మీకు ఫస్ట్ నెంబర్ 200 అనేది మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది. మీరు కొంచెం కనుక అప్లై చేస్తే ఫస్ట్ వాల్యూ 200 అని అర్థమైపోవాలి. ఫస్ట్ వాల్యూ 200 అని అర్థమైనప్పుడు ఫస్ట్ వాల్యూకి కనుక మీరు 140% పెంచినారనుకోండి, 200లో 140% అంటే ఎంత? మీకు 200లో 140% 280, అంటే ఫస్ట్ నెంబర్కి 140% పెంచితే 480 అవుతుంది. 480 ఈ వాల్యూ అనేది సెకండ్ దానికనే 80 తక్కువ కదా, దీనికి 80 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 560 వస్తుందా? చూడండి, ఒక నెంబర్ 560, ఇంకో నెంబర్ 200. మీరు ఎక్స్లు వైలు ఏమనుకోకుండా కూడా మీకు ఆన్సర్ వచ్చింది కదా, ఈ రకంగా కూడా చేయొచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 20, ద సప్లయర్ సెల్స్ 20 పెన్స్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 16 పెన్స్ టు ఏ రీటైలర్. ద రీటైలర్ ఇంటెన్ సెల్స్ దెమ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆర్ మార్కెట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ లాస్ ఆఫ్ ద రీటైలర్. ఒక వ్యాపారి 20 పెన్నులను 16 పెన్నుల ప్రకటిత ధరకు ఒక వ్యక్తికి అమ్మారు. ఆ వ్యక్తి ఆ పెన్నులను ప్రకటన వేలకు అమ్మాడు. అతని లాభ లేదా నష్ట శాతం కనుక్కున్నాం. చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళి ఒక హోల్సేలర్ దగ్గర కొంటున్నారండి, ఒక 20 పెన్నులు కొంటున్నారు. 20 పెన్నులు ఎలా అమ్ముతున్నాడంట? 16 పెన్నుల మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నాడు. అంటే 20 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమైందండి? 20 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఆ పర్సన్కి 16 పెన్నుల యొక్క మార్కెట్ ప్రైస్ అయింది, అంతేనా? 20 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్ 16 పెన్నుల యొక్క మార్కెట్ ప్రైస్ అయింది. అంటే ఎస్పీ బై ఎంపీ తీసుకుంటే ఏమొస్తుందండి మీకు? 16/20 వస్తుంది. అంటే ఇది ఎంత? 4/5. అంటే ఒక్కొక్క పెన్నుని కనుక చూస్తే 5 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉంటే మీకు 4 రూపాయలు కమ్మినట్టు. ఒక్క పెన్నుకి 5 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉంటే మీకు 4 రూపాయలు కమ్మినట్టు, అంతే కదా. ఇప్పుడు మీరు ఆ పెన్నులు ఎంతకు కొన్నారండి? 4 కొన్నారు. ఆ వ్యక్తి ఆ పెన్నులు ప్రకటనలకు అమ్మాడు, 4 కొని 5 కమ్మినాడండి. ఇప్పుడు మీరు రీటైలర్, మీకు ఒక్కొక్క పెన్ను ఎంతకు పడింది? 4 పడింది. మీరు అమ్మింది ఎంత? మీ కాస్ట్ ప్రైజు, ఇది మీ సెల్లింగ్ ప్రైస్. దీనిపైన ఎంత పెరిగిందండి? +1 పెరిగిందా? 1/4 అంటే ఎంత? 25% లాభం. 25% ఆప్షన్ బి రైట్ అండి.